ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి బాగానే స్పందన వస్తుంది అతి తక్కువ సమయంలోనే ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే దాదాపు తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు అనేది కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సొంత పార్టీకి చెందిన నేతలే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారు అనేది కొన్ని అంతే ప్రజలకు తెలుసు ప్రచారం చేయాల్సిన అవసరం మాకేంటి అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు అంటే అవసరం మాకేంటి ఎందుకు ప్రచారం చేయాలి అనే నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే పార్టీ కోసం నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినా రేపు నూట డెబ్బై ఐదు స్థానాలు వచ్చినా ఆ ఐదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేయాలి పార్టీ ప్రవేశపెట్టే ప్రభుత్వం ప్రవేశపెట్టే విధానాలు కానివ్వండి తీసుకున్న ఆలోచనలు కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన వారికి అందే వరకు కూడా ప్రయత్నాలు చేయాలి అదే పార్టీ కోసం కష్టపడడం అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం అంటే అంతే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో జెండా పట్టుకు తిరుగుతున్నాను అని చెప్పి డబ్బా కౌరు చెప్పుకొని ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మాకు అవసరం లేదు అందరికీ తెలుసు అంటే నువ్వు చెప్పకుండా ఎట్లా తెలుస్తుంది చాలామంది ఇప్పుడు ప్రతిపక్షం ఎందుకు విమర్శలు చేస్తుంది చాలామందికి అనర్హులుగా గుర్తించేశారు మా హయాములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అనర్హులు అయ్యాలో నువ్వు చెప్పాలి ఎందుకు వాళ్ళకి ఆ పథకాలు అందలేదో గతంలో వాళ్ళు ఎందుకు వాళ్ళు అందించారో ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమేమి అమలు చేస్తుంది ఒక్కొక్క కుటుంబంలో ఎంతమందికి ఆ పథకాలు అందుతున్నాయి అందిన వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇదంతా ప్రజల్లో ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా చాలా ప్రయత్నం చేస్తుంది వైసీపీలో ఉన్న నిజంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వైసీపీలో సోషల్ మీడియా టీము నిజంగా వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పాలి సోషల్ మీడియా ప్రతిదీ ప్రతి మినిట్ కూడా ఎంత ఫాస్ట్గా అప్డేట్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చీమ చిట్టుకు మన ఇమీడియట్గా దాన్ని పోస్ట్ చేస్తారు ఏ చిన్న పథకం ప్రవేశపెట్టినా ఏం చేసినా మొత్తం లెక్కలతో సహా ఇమీడియట్గా ఇంకా ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ ఛానల్లోనూ రాదు ఇంకా ఇది చూసే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని తర్వాత వార్తలు వేసుకుని బ్రేకింగ్ వేసుకుని అంత ఫాస్ట్గా ఉంది సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సో పార్టీలో పనిచేసి పార్టీ కోసం కష్టపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిరుగుతున్నాను ఎప్పటి నుంచో జెండా భుజానేసి మోస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఎందుకు ఈ పథకాలను పూర్తి స్థాయిలో మొత్తం అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తెలిసేలా ఎందుకు చేయట్లేదు ఇప్పటికీ చాలామందికి వైఎస్ఆర్ భరోసా అందరికీ రాదులే అప్లై చేసుకున్నాం కూడా రాలేదు అంటే ఎందుకు రాలేదు వాళ్ళకి ఎందుకు అప్లై చేసుకుంటే ఎందుకు రాలేదు అనేది ఎందుకు దా అక్కడ చెప్పగలగాలి చాలామంది వాలంటీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం నేను ఆర్డర్ చేస్తున్నాను నువ్వు వాళ్ళకి రాయి అని చెప్పడం ఇవన్నీ అంటే ఇవే క్షేత్రస్థాయిలో రేపొద్దున వ్యతిరేకతను మూట కడతాయి ఆ వ్యతిరేకతను ఇప్పటి నుంచి కనుక తొలగించకపోతే అదే చిన్నది కాస్త కాస్త చిలికి చిలికి గాలి వాళ్ళకు మారి పెద్దదయ్యి రేపొద్దున ఎటువంటి ఉపద్రవాన్ని అయినా మోసుకురావచ్చు అటువంటిది రాకుండా అటువంటిది లేకుండా చూడడం వీళ్ళందరూ బాధ్యత కానీ అలా చేయకుండా పార్టీలో ఉండి మేము పార్టీ అని చెప్పుకుంటూ మా ప్రభుత్వం అని చెప్పుకుంటూ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ప్రచారం విషయంలో వెనక్కి తగ్గ తగ్గుతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అయితే అలా చేయలేదు ఈ వీళ్ళైతే ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు అనేది ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న అయితే ఇది ఒక క్షేత్రస్థాయి నేతల్లో కాదు మంత్రుల వరకు కూడా ఈ నిర్లక్ష్యం కనిపిస్తుందంట మంత్రులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళు అందిస్తున్న పథకాల గురించి కనీసం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే చాలా వరకు అధికారుల నుంచే నేరుగా అందిస్తున్నాయి కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేల పని ఉండట్లేదు కాబట్టి ఆ అసహనం కూడా కొంతమందిలో ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఆ అసహనం అది ఒక పెను ప్రమాదంగా మారకముందే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధిష్టానం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనే సూచనలు అయితే చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి